సో శీతల్, మెయిన్ ప్రెజెంటేషన్ ముందు జస్ట్ ట్రయల్ అన్నాం కదా అని చెప్పి నువ్వు లైట్ తీసుకోవడానికి లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ఈవెంట్స్. నువ్వు కొంచెం తేడాగా మాట్లాడినా పరువు నీదే కాదు, కంపెనీదే కూడా పోతుంది. ఫైనల్కి ముందు సెమీఫైనల్ అన్నమాట. ఐ కంప్లీట్లీ గెట్ ఇట్ రాంబో సార్. బట్ సెమీఫైనల్ త్రూ అయితేనే కదా ఫైనల్ వెళ్ళేది. సో హౌ విల్ యూ స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్? హాయ్, దిస్ ఇస్ శీతల్ గౌతమ్. వెయిట్ ఎ సెక్. ప్రెజెంటేషన్ అంటే నా ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడడం ఈజీ కాదు. యూ హ్యావ్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. సో లెట్స్ కాల్ ఎవ్రీవన్ అండ్ దెన్ స్టార్ట్. గ్యారీ, ప్లీజ్. హలో, లెట్స్ స్టార్ట్. హే కమాన్, ముహూర్తం అని పెట్టుకున్నావా? వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? జస్ట్ స్టార్ట్ మ్యాన్. హాయ్ ఆల్, దిస్ ఇస్ శీతల్ గౌతమన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డైనమైట్ స్టూడియోస్. ఐఎమ్ హియర్ టు వెయిట్ వెయిట్ ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు ఫస్ట్ చేయాల్సింది థ్యాంక్ యూ చెప్పడం. నీకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్. సారీ సార్. బాడీ లాంగ్వేజ్ స్టైలింగ్ మారింది కదా అని అంతా తెలుసు అనుకోకు. నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓకే సార్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. హాయ్ ఆల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాంబో సర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. హే, ఇక్కడ ఇంతమంది ఉంటే నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు? ప్రెజెంటేషన్ అంటే నా ఒక్కడికి కాదు, చాలా మంది ముందు ఇవ్వాలి. అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళని మన ప్రెజెంటేషన్తో అట్రాక్ట్ చేయాలి. ఇలా డల్గా వేస్తే దాని ప్రెజెంటేషన్ కాదు, లెక్చర్ అంటారు. సో డంప్. గైస్ ప్లీజ్ లీవ్, విల్ డూ దిస్ లేటర్. నువ్వు కూడా వెళ్ళు. శీతల్, క్లోజ్ ద డోర్. ఎవరైనా అప్రిషియేట్ అందరి ముందు చేస్తారు, ఇన్సల్ట్ ప్రైవేట్లో చేస్తారు, నువ్వేంటో అన్ని రివర్స్లో చేస్తావు. పనిచేయమని పొగరగానే కాదు, మామూలుగా కూడా చెప్పొచ్చు రాంబో. Whatever it is, I need my work to be done on time with 100% perfection. ఆహా, అంత తెలిసింది నీకు? పనెప్పుడు భయంతో కాకుండా ఇష్టపడి చేస్తే 100% రిజల్ట్ వస్తుందని తెలీదా? ఇష్టపడా? నేను ఎవరితో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి కంపెనీ నడపట్లేదు, నా పని చేయించడానికి నేను పెట్టుకున్నాను. రిలేషన్షిప్ పెట్టుకోమని చెప్పట్లేదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని చెప్తున్నా. నువ్వు ఎప్పుడైతే రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తావో అప్పుడే నీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దిస్ ఎనీ మోర్. లెట్స్ ఎండ్ దిస్ రైట్ నౌ. ఓకే, లెట్స్ గో గ్యారీ. యు గో, ఐల్ జాయిన్ యూ ఆఫ్టర్ ఐ ఫినిష్ దిస్. ఓకే. నువ్వు ఎప్పుడైతే రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తావో అప్పుడే నీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. That's okay. Angels, no. How to prepare before big presentations ane dan gurinchi chautnan sir. Oh. Actually, venani kottan telsina adi machipoyinda ga andaru mundu koncham rude ga maatladanu. I'm not going to do this again. చూస్తేనే ఖర్చేవాడు, ఇప్పుడేంటి రెస్పెక్ట్ ఇచ్చి మరి మాట్లాడుతున్నాడు. సో
ఒక ప్రెజెంటేషన్ ముందు నేను నువ్వు బెస్ట్ వేలో ఎలా ప్రెజెంట్ చేసుకోవాలో నేను నీకు నేర్పిస్తాను. లెట్స్ గో. ఎక్కడికి సార్? ఈ క్యూబికల్స్ మధ్యలో తిరుగుతుంటే నాకేదో కమాండర్లా అనిపిస్తుంది. కొంచెం కాఫీ తాగుతూ మాట్లాడదామా? ఓకే. యా. సో హౌస్ యువర్ మదర్స్ హెల్త్? ఆల్ కూల్? మా అమ్మ గురించి మీకెలా? గ్యారీ చెప్పింది మీ మదర్ని చూసుకోవడానికి రాజుని అపాయింట్ చేసిందని. సో అలా తెలుసు. అవును, మీ నాన్నగారు మీతో ఉండరా? అదొక పెద్ద స్టోరీ సార్. తీస్తే మార్వెల్ యూనివర్స్ లాగా మిడిల్ క్లాస్ యూనివర్స్ అని తీయచ్చు. బట్ ఒక పక్కన జాబ్ చేస్తూ మీ మదర్ని చూసుకోవడం, దట్స్ గ్రేట్. సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ అసే. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ పీపుల్ హూ బ్యాలెన్స్ వర్క్ అండ్ పర్సనల్ లైఫ్. తప్పదు కదా సార్. యా, ఐ గెట్ ఇట్. నేను కూడా ఇలాగే మా నాన్న చూస్తూ పెరిగాను. హీ రియలీ ఇన్స్పైర్డ్ మీ లాట్ టు అచీవ్ వాట్ ఐ వాంటెడ్ టు అచీవ్. సో మెయిన్ టాపిక్ వద్దాం. ఒక ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు యూ నీడ్ టు హ్యావ్ టూ థింగ్స్, కాన్ఫిడెన్స్ అండ్ ఆడియన్స్ని ఫేస్ చేసే ధైర్యం. ఆ భయాలను ఇప్పుడే పోగొట్టేసుకుంటే దట్ విల్ హెల్ప్ యూ. సో ఒక ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు దర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ ఫాలో. ఓకే. Welcome to my bat cave. This is so amazing. I almost forgot to tell you, this is my favorite car. Jaguar XKRS, super tuned, 600 bhp. wow, entundun sir idi? 2.75 cr. oh my god, endukanta shock em? Inta costly car ni inta degar nun chuddam ide first time. ఓకే సార్, ఐ మేక్ మూవ్. ఇంకా రేపు 9 o'clock కల్లా ఆఫీస్లో ఉంటా. హే, వెయిట్ ఎ సెక్. పద, ఇవాళ నేనే డ్రాప్ చేస్తాను. నీకు ట్రబుల్ ఎందుకు సార్? నేను క్యాబ్లో లేదా ఆటోలో వెళ్తానులే. ఐ డోంట్ థింక్ ఆటో ఇస్ ఎ సేఫ్ ఆప్షన్ అట్ దిస్ టైమ్, అండ్ ఈవెన్ క్యాబ్స్ కూడా అవైలబుల్ లేనట్టున్నాయి కదా. సో లెట్ మీ డ్రాప్ యూ. ఆల్సో నువ్వు రెస్ట్ బాగా తీసుకుంటే ప్రెజెంటేషన్ బాగా ఇవ్వగలవు. గెట్ ఇన్. ఓకే. What? పానీ పూరి. పానీ పూరియా? ఎంత రెడీగా ఉందో చూసావా? ఐ వోంట్ గెట్ డౌన్ ఫ్రమ్ మై కార్ సర్. వెయిట్ సర్, చోటు. ఆర్ యు సీరియస్? ప్లీజ్ సర్, ఒక్కటే. థ్యాంక్ యూ. నో నో,
సార్ ప్లీజ్ 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 ఒక్కటంటే ఒక్కటే జస్ట్ వన్ చోటు బాలు, మొన్న మనం డిస్కస్ చేసిన చేంజెస్ అన్నీ చేసి నాకు ఫార్వర్డ్ చెయ్యి. బాలు, ఏమైంది? ఎప్పుడైనా నువ్వు కష్టపడి తయారు చేసిన ఒక డిజైన్ని లాస్ట్ మూమెంట్లో పక్కనోడి వచ్చి తొప్పేస్తే నీకు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. నాకు మాత్రం మంటగా ఉంది. ట్రైనింగ్ ఇచ్చి తను కష్టపడి మార్చింది నేను, కానీ రాంబోగాడు వచ్చి చె డబ్బుందని పొగరు. నిన్ను కాదని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసినప్పుడే నువ్వు వాయిస్ రైస్ చేయాల్సింది. రాంగ్ టైంలో వాయిస్ రేస్ చేయడం కన్నా రైట్ టైంలో రేస్ చేస్తేనే దానికి వాల్యూ ఎక్కువ షరీఫ్. డే బై డే తన డెసిషన్స్తో ఈ కంపెనీని రిస్క్లో పెడుతున్నాడు, మన కోసం కనీసం ఆలోచించట్లేదు. మనం అనేవాళ్ళం లేకపోతే ఈరోజు ఈ కంపెనీ ఈ స్టేజ్లో ఉండేది కాదు. డే అండ్ నైట్లు కష్టపడేది మనం, అవార్డులు తీసుకునేది ఆ ర్యాంబు. ఒక్కసారి మనం మానేస్తే అప్పుడు అర్థమవుతుందేమో. యా, యూర్ రైట్. మనం మానేస్తే కానీ వాడికి మన వాల్యూ తెలీదు. అయితే మన వాళ్ళందరినీ అసెంబుల్ చేయమంటావా? హోల్డ్ ఆన్ షరీఫ్, ఇప్పుడు కాదు. ఎందుకు? బ్రహ్మాస్త్రం ఉంది కదా అని అవసరం లేని చోట వాడితే కర్ణుడుగా మిగిలిపోతాం. అదే అవసరం ఉన్న చోట వాడితే అర్జునుడు అవుతాం. టైం రాని, షాక్ ఇద్దాం. ఎస్. యా, ఓకే. ఏమైంది శీతల్? అదేంటో, చిన్నప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ వెళ్తున్నంత భయంగా ఉంది. ఏం కాదు, భయపడకు నువ్వు. ఏంటో, ఈ ప్రెజెంటేషన్కి ఏమైనా అవుతే రాంబో సర్ విల్ లిటరలీ కిల్ మీ. శీతల్, నీ మీద కాన్ఫిడెన్స్ లేకుండానే రాంబో నీకు పనిచ్చాడు అనుకుంటున్నావా? నేను స్టార్టింగ్లో ఇలానే ఉండేదాన్ని, చాలా భయంగా, నీలానే. కానీ రాంబో నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల ఐఎమ్ హియర్ రైట్ నౌ. నాకు తెలిసి నీకు కూడా అలాంటి కాన్ఫిడెన్స్ ఏదో ఇచ్చే ఉంటాడే. యా, బట్ ఇంకేం మాట్లాడుకు, జస్ట్ కామ్ డౌన్.
టేక్ ఎ డీప్ బ్రెత్, స్లోగా మాట్లాడు, కాన్ఫిడెంట్గా మాట్లాడు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే, కమ్. ఇట్స్ ఓకే. Sheetal Gauthaman, on behalf of Dynamite Studios. Thank you. I know. My selection will never go wrong. Sheetal, you did a great job. Thank you, sir. Few days training lone extraordinary ga ivagaligam. That is fantastic. Thank you, sir. Pizza girl to Comic Con presentation. You've come a long way, my girl. Congrats. So, ee great occasion ni manam andarto celebrate chesukovali. Come on, girls, it's party time. Wow. అవును, నీకు బూజ్ చేసే హ్యాబిట్ లేదా? చిచ్చి, నాకు ఆల్కహాల్ అంటే అస్సలు నచ్చదు. అంతగా హేర్చడం రీజన్ ఏంటో? మా ఫ్యామిలీ అలా అవ్వడానికి రీజన్ ఈ ఆల్కహాలే. అది లేకపోయి ఉండుంటే మా లైఫ్ వేరేలా ఉండేదేమో. ఓ నో నో నో, నాకు నచ్చదని చెప్పాను కానీ నా ముందు తాగకూడదని చెప్పలేదుగా. తాగడం తప్పు కాదు, కానీ ఎక్కువ తాగడం, ఫ్యామిలీని మర్చిపోయి తాగడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. యా, అవును. మీ ఫాదర్ ఎందుకు అలా ఉన్నారు? ఆయన ఏదైనా డ్రామా థియేటర్ గ్రూప్ లాక్ చేస్తారా? మా నాన్న వాళ్ళ ముత్తాత ప్రతాప రుద్రవర్మ, బ్రిటిష్ వారి కాలంలో బీజాపూర్ అనే సంస్థానాన్ని పాలించేవారంట. మా నాన్న వాళ్ళ నాన్న తాత ఆస్తి మొత్తాన్ని గుర్రపందాలు, మద్యం లాంటి వ్యసనాలపై వృధా చేశారు. దీంతోపాటు మా నాన్న పుట్టిన సంవత్సరంలో గవర్నమెంట్ ప్రైవీ పర్సెస్ కూడా అబాలిష్ చేసింది.
దాంతో మా నాన్నని అప్పులు చేసి మరీ పెంచారు. డబ్బులు లేకపోయినా రాజులమని అహం ఉండిపోయింది. ఇది మా అమ్మ భరించి భరించి ఇల్లు గడవడానికి గొడవ చేస్తే ఒక్కసారిగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మొన్నే కనిపించారు. చాలా ట్విస్ట్ ఉన్నాయి లైఫ్లో. చెప్పాను కదా సార్, తీస్తే మిడిల్ క్లాస్ యూనివర్స్ అవుతుందని. యా, ఐ రిమెంబర్. ఏమేం బాలు? ఏం లేదు. హలో హలో, టీవీ పెట్టండి, టీవీ పెట్టండి ప్లీజ్. రాంబో కమ్ హియర్, కమ్.
వాట్